అధ్యాయంలో ఎరుషలేమా అనే మూడు పర్యాయములు మనం చూస్తాం అన్నమాట. చూడండి 122:2 ఎరుషలేమా, మూడవ వచనం ఎరుషలేమా, ఆరో వచనం ఎరుషలేమా, తర్వాత ఆరో వచనంలో రెండో లైన్లో ఎరుషలేమా అని నాలుగు పర్యాయములు మనం ఇక్కడ ఒకే మాటను చూడగలుగుతున్నా. ఏ మాట? ఎరుషలేమా. ఎరుషలేమనగా దేవుని యొక్క సంఘం. దేవుని యొక్క సంఘమే ఆయన ప్రజలు. అపోస్తుల కార్యములు 20:28 ప్రకారం నేను స్వరపకరించుకున్న నా సంఘం అంటారు. ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడ్డారో, కొనబడ్డారో, వారు దేవుని యొక్క సంఘం. సంఘం ఏం చేసిందంట? అత్యాశక్తితో ప్రార్థన చేసి. మరి ఇప్పుడు మన సంఘము కొంతమంది నిద్రపోతున్నా, కొంతమంది అత్యాశక్తితో ప్రార్థించిన. ఇక్కడ సంఘము కొరకైన ప్రార్థన. యేసు ప్రభు కూడా సంఘము కొరకు ప్రార్థించినాడు. యోహాను రాసిన సువార్త 17:2 చూడండి. 17:2 సంఘము కొరకు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనను మనం ఇక్కడ చూడగలుగుతున్నా. దేవుని బిడ్డలారా, మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. దయచేసి 9వ వచనం చదవండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. వారి కొరకే ఏం చేస్తామన్నాడు ఆయన? చెప్పండి, ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నా. యేసుక్రీస్తు ప్రభు నీ వారు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నానన్నాడు. వారంటే ఎవరు? దేవుని యొక్క సంఘము కొరకు, ప్రత్యేకంగా దేవుని యొక్క సంఘము కొరకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేయండి. వారు నీ వారైనందున వారి కొరకే నేనేం చేస్తున్నానన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ తండ్రికి, సంఘమునకు యేసు ప్రభు ఎట్లున్నాడు? మధ్యవర్తిగా ఉన్నాడు. చెప్పండి, ఎట్లున్నాడు ఆయన? మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒక మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అటు యేసుక్రీస్తు ప్రభువును కొంతమంది ప్రవక్తలను కూడా మధ్యవర్తులుగా ఉండి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయగలుగుతున్నట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుడుగా అటు తండ్రికిని, సంఘముకును మధ్యవర్తిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయగలుగుతున్నా. రాత్రికాల సమయంలో మనం కూడా ఇతరుల కొరకు తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితోనూ, తర్వాత ఇతరుల కొరకు మనము మధ్యవర్తులముగా ప్రార్థన చేయడం ఎంతైనా అవసరం. రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఎన్నో రీతులుగా మనకు రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. కాబట్టి ఎవరు వీరంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులు మనం చూస్తాం. దేవుని యొక్క ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు చెప్పండి? ప్రార్థన చేయగలుగుతున్నా. కాబట్టి నీవు నేను మనమందరం కూడా దేవుని ప్రజల కొరకు మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన
చేయాలి, మనం కూడా ప్రార్థన చేయాలి. అది మన మీద దేవుడు ఉంచిన ఆ యొక్క అద్భుతమైన. కాబట్టి దేవుని ప్రజలను ఎలాంటి వారుగా ఉన్నాడంటే ఉన్నారంటే ఇక్కడ దేవుని యొక్క జనులు ఆధార వాక్యంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. వారిని గురించి ఏమంటే ఒక విశేషమైన ఏమంటాడు, స్వకీయ సంపాదన. ఎవరిని? తన జనులైన వారిని. చూడండి నిర్గమకాండము 19:5 మనం చూస్తాం. నిర్గమకాండము 19:5 చదవండి. కాగా మీరు నా మాట శుద్ధంగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే ఆయన జనులు ఎవరు? తన స్వకీయ సంపద కలిగిన వారు. నా స్వకీయ సంపద అయిన వారు. వారి నిమిత్తమై ఏం చేస్తున్నాడు ఆయన చెప్పండి? ప్రార్థన చేస్తున్నా. తర్వాత తన జనులను కూర్చోమంటాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారంట. తన జనులు ఎవరు చెప్పండి? దేవుని చేత ఏర్పరచబడిన వారు. మొదటిది ఎవరు? తన జనులు స్వకీయ సంపాదన కలిగిన వారు. నా స్వకీయ సంపాదన నా జనులు. రెండవది దేవుని చేత ఏర్పరచబడిన వారు తన జనులు. ద్వితీయ ప్రదేశ కాండ 14:4 చూడండి ఆ మాట, దేవుని చేత ఏర్పరచబడిన వారు అనే మాట మనం చూస్తాం తన జనులను గురించి ఆ మాట. రెండవ వచనం 14:7 నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. అది కాబట్టి దేవుని సంఘం, దేవుని ప్రజలే. దేవుని సంఘం ఎవరు చెప్పండి? దేవుని ప్రజలే. దేవుని ప్రజలను దేవుడు ఏం చేశాడంట? ఏర్పరచబడిన మనమందరం ఎవరు చెప్పండి? ఏర్పరచుకున్నాడు. లోకంలో నుండి సంతకం పోతే మనం ఏర్పరచుకుంటామా లేదా? వంకాయ సపరేట్ మంచిది. మన మంచిలో నుండి ఏర్పరచుకున్నాడా? మన మంచి వంకాయలమా? మంచి మనుషులమా? మన జన్మతోనే మనము పాపలం, కర్మనా పాపలం, చెడ్డవారు భయంకరులం. అయితే దేవుడు తన స్వకీయ సంపాదన తన జనుడు. రెండవది దేవుని చేత ఏం చెప్పిన వారు? మీరు ఏర్పరచబడిన వారు. చెప్పండి ఏం చేయాలి వారు? తర్వాత తన జనులను ఇంకా ఏం చేస్తాడంటే తన జనులను హెచ్చింపబడిన వారంట. బా తన సంఘమును తన జనులను ఏం చేస్తాడు ఆయన? ఈ జనులు హెచ్చింపు అంటే వీళ్ళందరి కొరకు తన జనులు ఎలా వచ్చినారనే దానికి ఇక్కడ రాయబడి. ఇదే ద్వితీయ ప్రదేశ కాండంలో ఆమె తన జనులను ఏం చేసినాడంటే ఆయన హెచ్చించినాడంట. చూడండి 26:19 ద్వితీయ ప్రదేశ కాండం. అది తన జనులైన వారిని ఏం చేస్తాడంట? హెచ్చింపబడినవా. తన జనులను హెచ్చింపబడినవా. అటువంటి జనుల కొరకే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు సంఘం కొరకు. స్వకీయ సంపాదమైన నా జనులు, దేవుని చేత ఏర్పరచబడిన నా జనులు, దేవుని చేత హెచ్చింపబడిన నా జనులు, వారి నిమిత్తమే నేను ఏం చేస్తున్నాను అన్నాడు? ప్రార్థన చేయగలుగుతున్నాను. ఇంకా తన జనమును మందవరే నడిపిస్తా ఉన్నాడు. తన జనమును ఎట్లా నడిపిస్తున్నాడో చెప్పండి? మందల వలె నడిపించబడేవారంట. మందల వలె నడిపించబడేవారు. 78:52 అయితే గొర్రెల వల్లే ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించాను. అరణ్యంలో వారిని ఏం చేసినాడు? నడిపించినాడు మందవలే. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు. మన జనులైన వారిని ఐగుప్తులో నుండి గుంపులు గుంపులుగా ఎన్ని 200,000
అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు నీవు నేను ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ప్రార్థన చేసినాడు, స్వకీయ సంపాదన అయిన నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, దేవుని చేత ఏర్పరచబడిన నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని చేత హెచ్చింపబడిన నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, తర్వాత మందవలే నడిపింపబడుతున్న నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? ఈ జనం ఎవరి కోసం అంటే తన కోసమే. ఈ సంఘం ఎవరి కోసము? తన కోసమే. బైబిల్లో రాబడింది దేవుని కొరకు సిద్ధపరచబడిన సంఘం. దేవుని కొరకు ఏం చేయబడిన సంఘం చెప్పండి? సిద్ధపరచబడిన సంఘం. లూకరాత్మ సువార్త 10:17 17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. ఎవరి కొరకు అంట? ప్రభువు కొరకు సిద్ధపడిన వా తన సంఘమును ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపాడు సంఘం ఎవరు? పెండ్లి భార్య, కుమార్తె. పెండ్లి కుమారుని యొక్క కొరకు ఏం చేయాలా? సిద్ధపడాలి. ఇట్టి నీ వారైన వారి కొరకు నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. నీ వారైన వారి కొరకు నేనేం చేస్తున్నాను అన్నాడు యేసుప్రభు చెప్పండి? ప్రార్థన చేయగలుగుతున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో నీవు నేను ప్రార్థన చేయాలి. అయ్యా, నీ సంపాద, నీ స్వకీయ సంపాదైన నీ ప్రజలు నీ సన్నిధికి వచ్చినట్లు, ప్రార్థనకు వచ్చినట్లు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత హెచ్చింపబడిన వారు, మందవలే నడిపింపబడేవారు, అలాగనే దేవుని కొరకు సిద్ధపడిన వారు. దేవుని బిడ్డలారా, సంఘం అట్లుండా ఆయన ప్రార్థన చేసింది ఎందుకంటే దీని కొరకే. రేపు ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడకుండా విడబడితే ఏం ప్రయోజనం లే. అందుకే ఎట్లుండాలా? సిద్ధంగా ఉండాలా. ఎట్లుండాలా? ఇప్పుడు పలాని టయానికి బస్సు వస్తుందంటే నువ్వేమైతావు? సిద్ధపడి రెడీ అయిపోతావు. బస్సులకు టైం ఉంది కాబట్టి ఓఏమో ఈ టయానికి ట్రైన్ వస్తుందంటే ఈ టయానికి బస్సు వస్తుందంటే సిద్ధపడతావు. అయితే యేసు ప్రభు వచ్చే ట్రైన్కు ఏం లేదు? టైం లేదు. మన టైం లేదంటే సిద్ధపడాలా లేదా? దేవుని సంఘం సిద్ధపడాలి. అంత మాత్రం కాదు, వైరాగ్యము కలిగినదిగా ఉండాలి దేవుని సంఘం. ఏం కలిగినదిగా ఉండాలా? వైరాగ్యము కలిగినదిగా ఉండాలి దేవుని యొక్క సంఘం. ఆ విధముగా దేవుని యొక్క సంఘం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తీతుకు రాసిన పత్రిక 2:14 వచ్చిన చూద్దాం. తీతు 2:14 చూడండి. తన ప్రజలు ఏం కలిగిన వారు ఉండాలంటే వైరాగ్యం, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అది కాబట్టి తన సంఘమైన వారు ఎట్లుండాలంటే ఈ విధంగా ఉండాలా. వైరాగ్యం అంటే ఏందని ఇలా పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు. బహు వైరాగ్యం ఉండవే బాగా సిద్ధంగా ఉండవే, బాగా సిద్ధపడి ఉండవే, నీట్గా ఉండవే అట్లా. కాబట్టి దేవుని యొక్క సంఘం అలాగనే ఉండాలనేది ప్రభు యొక్క రాకడ కొరకు. అంత వైరాగ్యమైనదిగా, అంత పవిత్రమైనదిగా, అంత పరిశుద్ధమైనదిగా ఉండాలనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం చూడగలుగుతున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో
యేసు ప్రభు తన సంఘము కొరకై ఏం చేయగలుగుతున్నాడు చెప్పండి? ప్రార్థన చేయగలుగుతున్నాడు. ప్రార్థన. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయగలుగుతున్నా చదవండి. యోహానరాసు సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. నావన్నీయు నీవే, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ బాగా మనము గుర్తించవలసిన సంగతి ఉంది. ఏమని రాయబడింది? నావన్నీయు నీవే. చెప్పండి. నీవే. నీవి. నావన్నీయు నీవే. నీవి అంటున్నాడు ఎవరండి? ఈశ్వరుడు. అన్నీ నీ అంట. మళ్ళీ ఏమన్నాడా? నీవన్నీ నాయా, నా నీకెట్టే చెప్పరా, నీ నాకెన్నైనా పాడతాం. నావన్నీయువే కదా అమారు మనుష్య కుమారుడు మహాత్మ్యం గల దేవుని కొడు పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన మీరు అన్నట్టు నేను ఆయనను అని వారితో చెప్పాను. మీరన్నట్లు నేనే ఆయనను. ఇక్కడ మార్చుదాం మనం.
ఏం రాయబడింది? మనుష్య కుమారుడు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వనాసునుడెవరనివారించినప్పుడు, అట్లయితే నువ్వు దేవుని కుమారుడవా. ఇక్కడ ఒకటి, నువ్వెవరు? దేవుని కుమారుడు. ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు. మనం ఎవరు? సైతాన్ కుమారుడమా? మనము దేవుని కుమారుడు కానంట. అది ఆయన అన్నీ మనకు ఈరోజు అంటే ఇల్లు దేవుని బిడ్డలు అంట, విశ్వాసులు అంట. అడగబోతుందా? అవకాశం ఉంటుంది. ఆయన అయ్యా స్వామి సారు సంతలో అంటుంది, ఆమె ఎందుకు సారు పార్థంలోకి వచ్చేది? ఏమి తింటుంది సారు? చెడ్డమాటలు అంటారు. దేవుని బిడ్డలు చూడండి, దేవుని బిడ్డారా, నువ్వు దేవుని కుమారుడవా. ఆయన ఎలా దేవుని బిడ్డలు అంటున్నాడో మనం కూడా ఏమంటున్నాడు? దేవుని బిడ్డలు అంటున్నాడు. అంటున్నారు లేదా? అది ఆయన అన్నీ మనకి ఇచ్చినాడు. ఆయన బిరుదులు, ఆయన కుమారత్వం కలిగింది, మన కుమారత్వం ఇచ్చినాడు. అదే కాపాడు దేవుని బిడ్డల యాత్రిక సమయంలో, అలాగే మన జీవితంలో ఆయన అన్నీ మనకి ఇచ్చినాడు. ఎందుకంటే నేను ఎలా మనం మీకు ఇచ్చినా మీరే అలాగే రాసిన స్వార్త 10వ అధ్యాయం ఇంకా చూడండి 30వ వచనం. యోహాను 10:30, నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేను తండ్రి ఏమైనాడంట? ఏకమై. చెప్పండి ఏమైనాడంట? ఏకమై. ఇంకొక వచ్చిన అదే వచ్చిన చదవండి, 38వ వచనం చదవండి. చేసిన ఎడలో నన్ను నమ్ముకుని నన్ను 37:38, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడలా నన్ను నమ్ముకును, నమ్మకున్నను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్మడని వారితో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూడండి 30వ వచనంలో ఏముందండి? నేను తండ్రి ఎట్లు నమ్మట? చెప్పండి ఎట్లున్నారంట? ఏకమై. మనం ఏకంగా ఉన్నామా? ఏకంగా ఉన్నామా? నావన్నీ మీకు ఇచ్చిన నేను ఏకంగా ఉన్నట్టు మీరు ఉండాలా? నేను దేవుని కుమారు ఉన్నట్టు మీరు ఉండాలా? నేను దైవత్వం కలిగినట్టు మీరు దైవత్వం కలిగి ఉండాలా? అదేనమాట ఆత్మీయంగా. చాలామంది ఏకముగా ఉండదు, ఏక హృదయం ఉండదు, ఏక మనసు ఉండదు, ఏక ఆత్మ ఉండదు, ఏక భావం ఉండదు, ఏక మాటలు ఉండవు, కలిసి ఉండరు, ఐక్యతగా ఉండరు. ఇంకేమన్నాడు ఇక్కడ చూడండి, తర్వాత 38లో క్రియలను గురించి చెప్పినాడు. ఆయన క్రియలు చేసినట్లు మనం కూడా ఏం చేయాలో చెప్పండి? క్రియలను చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే నమ్మాలా ఆయన క్రియలు ఎన్నో చేసాడు. కనీసం మనం కొన్నన్నా మనం 1, 2, 3 మనం చేయాలి. దేవుని బిడ్డలారా, అలాగే మన జీవితంలో నావన్నీ మీకు ఇచ్చాను. కాబట్టి ఆయన క్రియలు ఎన్నో క్రియలు చేశాడు, మనం అలాంటి క్రియలు చేయాలి. రాత్రికాల సమయంలో ఈ మాటను గుర్తుపెట్టుకుందాం, దేవుని యొక్క సంఘముగా. ఎందుకు దేవుని సంఘం అలా ఉండాలని సంఘము కొరకు ప్రార్థిస్తున్నాడంటే ఏమని అర్థం? ప్రభా నేను ఎలాగో దైవ స్వరూపమును దైవత్వమును కలిగి ఉన్నానో సంఘం అలా ఉండాలా? నేను దేవుని కుమారుడిగా ఎలా ఉన్నానో సంఘము దేవుని కుమారుడిగా ఉండాలా? అర్థమవుతుందా? ఆ తర్వాత నేను ఏకమైనట్లు సంఘము ఉండాలా? ఏకముగా ఉండాలా? నేను క్రియలు చేసినట్లు సంఘం ఏం చేయాలా? క్రియలు చేయాలా? ఇది మన జీవితంలో నావన్నీ మీకు ఇచ్చిన, కాబట్టి నీవన్నీ నావే. కాబట్టి అంటే కదా, నేను రోగి అయి ఉంటే మీరు వచ్చినారా, నేను వచ్చినారా, నేను సరిగా ఉంటే నాకు బట్టలు ఇచ్చినారా, నేను ఆకలి ఉంటే నాకు ఆహారం పెట్టారా, నేను దప్పికొని ఉంటే నాకు నీళ్ళు ఇచ్చినారా? ఎప్పుడు నువ్వు రోగిగా ఉంటే మేము పరామర్శించరా? ఎప్పుడు నువ్వు చెరసాల్లో పడింటే మేము రాలా? ఎప్పుడు నీకు ఆకలి ఉంటే మేము పెట్టాలంటే ఎవరు చేస్తున్నాం? మీరు ఇక్కడ ఒకరికి చేస్తే నాకు చేసినట్టు, ఒకరికి చేస్తే ఎవరు చేసినట్టు నాకు చేసినట్లే. ఎంత అద్భుతమైన మాట మనం చూడగలం. కాబట్టి దైవత్వము కలిగిన లక్షణములు మన జీవితంలో
కలిగిన వారంగా ఉన్నప్పుడే మనము దేవుని చేత ఎంతో మహిమపరచబడతాం. కాబట్టి దేవుని సంఘం అలా ఉండాలని దేవుని యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. సంఘం కొరకు ప్రార్థన నేను చేస్తున్నాను, మీరు చేయండి. నేను ఏం చేయడం చూస్తుందో, నా ప్రజలు లాగున్నారు, నా ప్రజలు నా దైవత్వంలో లేరు, నా ప్రజలు దేవుని కుమారులుగా పిలవబడట్లా, నా ప్రజలు వారికి ఏక మనసు లేదు, ఏకత్వం లేదు, అర్థమవుతుందా? నా ప్రజలు నా క్రియలు చేయట్లా. కాబట్టి ఇంకా ఏముంది? 12వ అధ్యాయం యోహానాసు సువార్త 45వ వచనం 12:45 చదవండి. నన్ను చూచువాడు నన్ను పంపిన వాణినే చూచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాణినే. నన్ను చూసేవాడు అంటే యేసుప్రభువును చూసిన వాడు. యేసుప్రభువు ఎవరు పంపింది? తండ్రి. తండ్రి దేవుడు. కాబట్టి మనం ఎవరిని చూడాలా? ఎవరిని చూడాలా? యేసుప్రభువు. ఆయన పంపిన ఆయన చూడాలా? తండ్రి అయిన దేవుడిని చూడాలా? అనేక సందర్భంలో మనం ఎవరి వైపు చూస్తాం? మనుషుల వైపు చూస్తాం, ప్రకృతి వైపు చూస్తాం, మిత్రుల వైపు చూస్తాం, దాని వైపు చూస్తాం, దీని వైపు చూస్తాం. అర్థమవుతుందా? దేవుని యొక్క అధిక బోధి గంధర్వుల నివాసులారా, నా వైపు చూచినా, యేసు వైపు చూచుచు పంద్య ప్రజలలో ఓపికత మనం ఏం చేయాలా? పరిగెత్తాలి. రాత్రికాల సమయంలో ఈ కొద్ది మాటలతో మనం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలతో మనం ఏం చేద్దాము? ప్రార్థన చేద్దాం. యేసు దేవుని యొక్క క్షేమము కొరకు ఏం చేయమన్నాడు?